ఒకప్పుడు కడప అసెంబ్లీకి వరుసగా గెలిచిన టీడీపీ ఇప్పుడు ఎందుకు బలహీనపడింది? రీజన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ 8 ఎన్నికలు జరిగాయి, 83 నుంచి తీసుకుంటే 4 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 83, 85, 94, 99లో కూడా టీడీపీ గెలిచింది. ఆ తర్వాత కంటిన్యూస్గా 4 ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎం అయిన తర్వాత కడప జిల్లాలో ఎస్పెషల్లీ కడప టౌన్ మీద కొంత ప్రభావం ఆయనది ఉండేది. 2009లో శివానంద రెడ్డి గారు స్వల్ప మెజారిటీతో తేడాతో ఓడిపోయిన తర్వాత ఆయన ఇంకా కొంత ఇనాక్టివ్ అయిపోయాడు. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావము, పొత్తుల ప్రభావంతో 2014లో బీజేపీ కేటాయించడం, 19లో అమీర్ బాబుకి ఇవ్వడము, దానివల్ల ఏమైతే ఉందంటే ఆ కంటిన్యూయేషన్ లేకుండా పోవడం వల్ల కొంత బలహీనపడ్డ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు డెఫినెట్గా పార్టీ పుంజుకుంటుంది. రూట్ అయితే బలంగా ఉంది, ఇప్పుడు పార్టీని పికప్ చేయాలి, చాలా పికప్ చేయాలి. ఎవరు చేయాలి పికప్? ఎవరు చేయాలి? ఇన్ఛార్జ్ గారిని పెట్టారు కదా, ఇంకా పికప్ చేసుకోవాలి. ఖచ్చితంగా గెలుస్తుందని మీరు అంటున్నారు, నమ్మకం ఏంటి? మీ నమ్మకం ఏంటి అసలు? ఒకటి, కడప జిల్లాలో 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడి మీద అంతులేని సానుభూతి వచ్చింది. కడప జిల్లా ప్రజల్లో కూడా మన రాజశేఖర రెడ్డి కొడుకు, మన జిల్లావాడు ముఖ్యమంత్రి అవుతాడు అని ఒక సానుభూతి పవనాలతో కంటిన్యూగా 10 ఏళ్ళు ఆయన అధికారంలోకి రాకపోవడము, ఆ 10 సంవత్సరాల సానుభూతి ప్రజల్లో కంటిన్యూ కావడము, 2009లో మన జిల్లావాడిని ఎటు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలనేది ప్రజల్లో ఒక అభిప్రాయం బలంగా ఏర్పడింది. అది ఒక వేవ్ మాది క్రియేట్ అయ్యి ఆ పిచ్చిలో జనం ఓట్లేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇంత చెత్త పరిపాలన ఈ జిల్లావాడు మనం నమ్మి ఓట్లేస్తే, ఒక ఛాన్స్ అని ఓట్లేస్తే ఇంత చెత్త పరిపాలన చేస్తాడా? కడప జిల్లాకు కూడా ఏమీ చేయలేని ఈ ముఖ్యమంత్రి మనవాడా అని తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేల విషయానికి వస్తే అన్ని వాళ్ళే గెలిచారు. ఎంపీ మీద హత్యారోపణలు, ఎమ్మెల్యేల మీద భూ కబ్జాలు, ఇసుక దందాలు, భూ కబ్జాల్లో వాళ్ళల్లో వాళ్ళకు తగాదాలు వచ్చి చంపుకోవడాలు కూడా జరిగినాయి కొన్ని సన్నివేశాలు, కొన్ని ఇన్సిడెంట్లలో. ఇక్కడే కడప నగరంలోనే శ్రీనివాస్ రెడ్డి అన్న వ్యక్తిని చంపేశారు వాళ్ళ తగడాలతో. సో ఈ విధంగా భూ కబ్జాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని రకాల దందాల్లో మునిగిపోయినాడు ఎమ్మెల్యే, ఒకరని కాదు అందరూ. దానివల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఒకసారి మాకు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కూడా ఛాన్స్ ఇస్తామనే ఆలోచన వాళ్ళలో మొదలైంది. రెండవది, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉంది. రాష్ట్రం అప్పుల పాలు చేసేసినాడు, నాశనం చేసినాడు. రైతులు కానీ, మహిళలు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రతి వర్గం ఈరోజు అసంతృప్తి అసహనంలో ఉంది. అసంతృప్తి కంటే అసహనం, అన్రెస్ట్ అంటారు చూసారా, పబ్లిక్ అంతా అన్రెస్ట్లో ఉండాలి. ఈ ప్రభుత్వం పోకుంటే మాత్రం ఇంకా మనం బతకలేము. ఎవరిని ఏ ఇంట్లో పడి దోపిడీ చేస్తారో, ఎవరు ఆస్తి దోపుకొని తీసుకుపోతారో, ఏ ఆస్తిని బినామీ కాగితాలు తీసుకొచ్చి రాయించుకుపోతారో అని సామాన్యుల్లో ఒక భయం ఉంది. చంద్రబాబు నాయుడు వస్తే శాంతి పద్ధతులన్నా బాగుంటాయనే అభిప్రాయం. సో వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, మేము రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఈసారి మెజార్టీ స్థానాలు గెలుస్తాం.